హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రుద్రరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి ఆయనతో మాట్లాడేస్తాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆల్మోస్ట్ మీరు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి 3-4 మంత్స్ కంప్లీట్ అవుతుంది. 2 మంత్స్ కంప్లీట్. 2 మంత్స్ కంప్లీట్ అయింది. ఎలా ఉంది సార్ ప్రెసిడెంట్ అయిన తర్వాత? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే ఇప్పటికీ స్టిల్ న్యూస్లో పేపర్లో వచ్చేది కాంగ్రెస్ ఇస్ నథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారు. అండ్ నథింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మీరు పగ్గాలు చేపట్టారు, ఎలా ఉంది ప్రస్తుతం? డెఫినెట్గా పార్టీకి బలమైనటువంటి నిర్మాణం ఉంది. సో జిల్లా యూనిట్స్ ఉన్నాయి, పిసిసి కార్యవర్గం ఉంది, ఫెడరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ కొంచెం మోటివేట్ చేసి యాక్టివేట్ చేసేసారు. తర్వాత జనరల్గా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి గ్రామం కానీ, కాంగ్రెస్ సింబల్ హస్తం గుర్తు తెలియనటువంటి ప్రాంతం కానీ, భౌసరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఉంది. ఎందుకంటే సభ సంస్థలు పూర్తి చేసినటువంటి పార్టీగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. అనుకునేటువంటి పరిస్థితుల మూలానే కొంత దూరం వెళ్ళచ్చు. కానీ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ్ పెరుగుతుంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఒక సర్వే సంస్థలు కూర్చుంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 6% దాకా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి అన్నారు. ఇంకా ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత అంటే మీ కొన్ని ఓన్గా స్ట్రాటజీస్ ఉంటాయి, అంటే కాంగ్రెస్ పార్టీని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. మీరు వచ్చిన తర్వాత మీరు ఏం మార్పులు చేశారు? ప్రధానంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఏర్పడిన తర్వాత జనరల్ పబ్లిక్లో పార్టీ ఇమేజ్ మారింది. సో దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 నుంచి మార్చి 26 2 నెలల పాటు ప్రజాక్షేత్రంలో తిరగాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. ఆ విధంగా యాక్షన్ ప్లాన్ ఒకటి డిజైన్ చేశాం. ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా పార్టీ శ్రేణులు తిరిగి ప్రచారం చేస్తారు. దాన్ని నేను లాంఛనంగా జనవరి 26 మనం ప్రారంభించాను. మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు వచ్చారు. ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ గ్యాదరింగ్. ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ఎలా ఉంది సార్? ఏపీలో నాకు తెలిసి విభజన తర్వాత అంటే బీజేపీ కంటే ఘోరమైన పరిస్థితి కాంగ్రెస్ది ఆంధ్రాలో అని చెప్పేసి జనరల్గా మేము వింటూ ఉంటాం. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి? ఎలా కాంగ్రెస్ పరిస్థితి? లాస్ట్ ఓటింగ్లో కూడా బీజేపీ కన్నా చాలా ఇంప్రూవ్ అయిన ఉంది. బీజేపీ కన్నా ఇంప్రూవ్గా లేదు. విభజన అనేటువంటిది అదొక ముగిసిన అధ్యాయం అనేటువంటి తన వేరియస్ రీజన్స్ అది జరిగిపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ ఏమి సాధించాలి అనేటువంటిది విషయం. 2014లో విభజన అయిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ విభజన హామీలు ఇచ్చింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి పెట్టేది, దాంట్లో పోలవరం లాంటి ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అనేక విశ్వవిద్యాలయం ఇవ్వడం జరిగింది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ, అటు రాయలసీమ జిల్లాలకు కానీ, వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవ్వడం కానీ, ఇలా రకరకాల అంశాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టారు. ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది పెట్టారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా జరిగిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు 5 సంవత్సరాలు ఇస్తానన్నారు. మా అందరికీ తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా 5 కాదు 12 గడిచినటువంటి 8.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది? విశాఖపట్నంలో ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డిస్తే మనకి రైల్వే జోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా చేయలేకపోయారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయలేకపోయారు. మన కాక మన బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో కూడా ఏమి ఇవ్వలేకపోయారు. పోలవరానికి నిధులు లేవు, మన బ్యాక్వర్డ్ ఏరియా నిధులు లేవు, మనకి కావాల్సినటువంటి క్యాపిటల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ డబ్బులు లేవు, డిఫిసిట్ ఫైనాన్సింగ్ మేకప్ చేయడానికి వచ్చేటువంటి అమౌంట్ లేదు, ఏమి ఇవ్వలేదు. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో అయితే చాలా వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. రెండోది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, అంతా టెంపరీ అన్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్లకు సంబంధించి కానీ, ఇళ్ల ట్యాక్సెస్ సంబంధించి కానీ, పవర్ ట్యారిఫ్ పెంచడం కానీ, లేకపోతే మన రిజిస్ట్రేషన్స్ కాస్ట్ పెంచడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత మధ్యతరగతి కుటుంబేట్టు కానీ, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ కానీ అసలు బతికేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నేపథ్యం. ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ కానీ, కెపాసిటీ కానీ లేనటువంటి పరిస్థితి. ఈ రెండూ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెసే మంచిది. గతంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే
ఈ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ 4%. కాంగ్రెస్ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ, కాంగ్రెస్ ఇచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్, కాంగ్రెస్ ఇచ్చింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది నేషనల్ లో, కాంగ్రెస్ ఇచ్చింది రైతులకు ఉచిత విద్యుత్, కాంగ్రెస్ ఇచ్చింది రుణమాఫీ, కాంగ్రెస్ చేసింది. సో ఏం చేసినా యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి సప్లైన్ అనేటువంటిది పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిధులు ఇవ్వలేదు. సో అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. ఈ గడిచిన 8 సంవత్సరాలు 8.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా అబ్సల్యూట్గా ఫెయిల్ అయ్యారనేది జనానికి అందరూ. సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ హోప్ఫుల్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్ర రాజకీయాల్లో. అనుకోకుండా అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ 24 అవర్స్. ఇప్పుడు అంటే జనరల్గా ఎప్పుడైతే ఈ విభజన అయిపోయిన తర్వాత అనేక మంది కాంగ్రెస్లో ముఖ్య నేతలు, బడాబడా నేతలు కూడా వేరే పార్టీ లైక్ వైసీపీకి చాలామంది వెళ్ళిపోయారు, టీడీపీకి చాలామంది వెళ్ళిపోయారు. అంటే కొందరు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఇప్పటికీ స్టిల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నా కూడా అంత యాక్టివ్గా లేరు అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అనేక తప్పుల మీద కాంగ్రెస్ పోరాటం చేయలేదు, అండ్ ఇప్పుడు జగన్ గారు చేస్తున్న కొన్ని తప్పుల మీద కూడా కాంగ్రెస్ పోరాటం చేయట్లేదు అన్నది మీ మీద ఉన్న ప్రధాన విమర్శ. కాంగ్రెస్ అన్ని అంశాల మీద పోరాటం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి రైల్వే వెళ్ళి ఢిల్లీలో స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేసింది. ప్రధానమంత్రి గారు మనకి క్యాపిటల్ కోసం వచ్చి మట్టి నీళ్లు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మేము స్పందించాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల నుంచి మట్టి నీళ్లు తీసుకుని వచ్చి ప్రధానమంత్రికి పోస్ట్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ఒక అపోజిషన్ పార్టీగా మా రోజు మేము నిర్వహిస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా మన ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి అంశం ఉంది. అవి ఫస్ట్ మ్యాన్ టు రైట్. దాని తర్వాత అన్ని మండల కేంద్రాల్లోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మేము ధర్నాలు చేసాము. గవర్నమెంట్ దిగొచ్చి దాన్ని జీవో చేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇప్పుడు రేట్లకు సంబంధించి, హౌస్ ట్యాక్సెస్ సంబంధించి, ఇళ్ల పన్నుకు సంబంధించి, పవర్ టారిఫ్కి సంబంధించి, స్టాంప్స్ రిజిస్టర్ వీటన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో జిల్లాలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్ఆర్ఓ తహసీల్దార్ దగ్గర కానీ లేకపోతే ఇతర ఆఫీసుల దగ్గర కానీ ధర్నా కార్యక్రమాలు కొంత జరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలిపించింది 6వ తేదీని ఎల్ఐసి ప్రైవేటైజేషను, బ్యాంక్స్ లోనింగ్ వీటన్నింటికి సంబంధించి అదానికి ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడమని అనకాపల్లో నేను ఉంటున్నాను, అనకాపల్లో ధర్నా కార్యక్రమం చేస్తున్నాను. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా, అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్లే చేస్తూనే ఉంది. దాని నుంచి మేము ఇప్పుడు సీనియర్ నాయకులు, మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎందుకని దేని గురించి అంత ఘాటుగా స్పందించట్లేదంటే, ఇప్పుడు ఉండవల్లి గారు కావచ్చు, లేకపోతే అనేక మంది కేవీపీ గారు కావచ్చు, స్టీల్ ఇంకా మీరు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు చిరంజీవి గారు కావచ్చు, ఈ అందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు బట్ అటు అంటే సైలెంట్గా ఉంటున్నారు అన్నది విమర్శ. అందరూ ఉన్నారు, అందరూ అనేక కార్యక్రమాలకు వస్తున్నారు. 20వ కార్యక్రమం జరిగిన దాంట్లో కేవీపీ గారు వచ్చారు. చిరంజీవి గారు అంటే ఆయన సినిమాలు తీస్తున్నారు కాబట్టి బిజీగా ఉన్నారని చెప్పి అన్నారు, అర్థం లేదు. సో అరుణ్ కుమార్ గారు అంటే పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. సో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నారు. పడమరాజు గారు పనిచేస్తున్నారు, బాబాయ్ గారు పనిచేస్తున్నారు, కేరాజు గారు పనిచేస్తున్నారు, చిత్తమ్మ గారు పనిచేస్తున్నారు, జేడీ సీరంగ్ గారు పనిచేస్తున్నారు, మా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు అందరూ పనిచేస్తున్నారు. పని చేయకపోవడం అనేటువంటి అదేమి వాస్తవం కాదు. అందరూ వారి వారి ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ప్రకారం పనిచేస్తారు. మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా వైరల్ అయింది, అట్ ద సేమ్ టైం కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. లైక్ చిరంజీవి గారు స్టిల్ కాంగ్రెస్లోనే ఉన్నారు అని చెప్పేసి, బట్ చిరంజీవి గారు ఏమో నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాల నుండి దూరంగా ఉంటున్నానని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి మీ స్టేట్మెంట్ ఏంటి, అంటే చిరంజీవి గారు స్టిల్ కాంగ్రెస్లో ఉన్నారా? అది ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మిత్రులు అడిగితే దానికి నేను సమాధానం చెప్పాను. ఆయన అడిగారు చిరంజీవి గారు ఉన్నారని, చిరంజీవి గారు ఎక్కడ కూడా లేదు అని చెప్పి చెప్పలేదు అని చెప్పాను. ఇక్కడ చిరంజీవి గారికి మొన్న నాకన్నా ఉన్నటువంటి ప్రశ్న శైలిలో గారు వారిని వెస్ట్ గోదావరి నుంచి పీసీసీ డైరెక్టర్గా పెట్టారు. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేసింది. సో మా అందరికీ కూడా చాలా గౌరవం అయినట్టు వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన ఎక్కడ కూడా నేను లేను, కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశానని ఆయన కూడా చెప్పలేదు అనేటువంటి అంశాన్ని నేను చెప్పాను. సో డెఫినెట్గా చిరంజీవి గారు అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో లేదు అని ఎక్కడ మాత్రం చెప్పలేదు. సో మీతోనే ఉంటున్నారు అంతే లేదు అని చెప్పాలి కదా, లేదని చెప్పలేదు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్లో ఉన్నారు. మీకు మీడియాకి ఏమి ఎక్కడ చెప్పలేదు కదా, నేను రిజైన్ చేశాను కాంగ్రెస్ అని చెప్పలేదు.
డెఫినెట్గా కాంగ్రెస్ ఈ గవర్నమెంట్లో పనిచేస్తారు కదా, మన్మోహన్ గారి క్యాబినెట్లో పనిచేస్తారు, సోనియా గారి లేకుండా. సో భవిష్యత్తులో ఏమన్నా మళ్ళీ చిరంజీవి గారిని తీసుకొచ్చి ఎన్నికలప్పుడు ప్రచారాలు చేపడం కానీ ఇలాంటి ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయి? పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టి ఉంటుంది. అవన్నీ రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళు ఏదైనా మాట్లాడటం చేస్తుంది. ఇప్పటికైతే ఇటువంటి ఆలోచన అయితే నాకైతే ఓకే. అంటే ప్రీవియస్ కూడా శైలజ నాథ్ గారు కావచ్చు లేకపోతే రఘువీరా రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ప్రీవియస్ ప్రెసిడెంట్గా చేశారు, వాళ్ళతో మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటారు రిలేషన్? బాగానే ఉందా? అందరూ కోఆర్డినేషన్ అందరితో బాగుంది, అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు, అందరితో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే జనరల్ ఇక్కడ మేము తెలంగాణలో చూస్తుంటే డైలీ గొడవలు జరుగుతూ ఉంటాయి మీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి రోజు గొడవలే, అంటే అక్కడ ఆధిపత్య పోలు కోసం అలాంటిది ఇక్కడ ఏపీ నాకైతే స్మూత్ సెల్లింగ్ నేను అందరితో కోఆర్డినేట్ చేస్తాను. నాకు పరిచయాలు కూడా ఉన్నాను చాలా కాలం నుంచి, అందరితోటి అందరూ సపోర్ట్ చేస్తాను, సీనియర్స్ అందరూ ఇది చేస్తారు. నేను కూడా ఏదైనా ఇష్యూ ఉంటే నలుగురితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. పొలిటికల్ అఫేర్స్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది మాకు, దాంట్లో సీనియర్స్ అందరూ ఉంటారు. కోఆర్డినేషన్ కమిటీ అనేది ఉంటుంది, రెండింటిలో తీసుకున్న నిర్ణయాలే జిల్లా యూనిట్స్ కానీ పిసి సార్ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారితో ఉందా సార్? రేవంత్ రెడ్డి గారితో కూడా బాగుంటుంది. ఇద్దరు 2007లోనే ఎమ్మెల్సీగా పనిచేస్తాం. సో ఆయన మహబూబ్నగర్ నుంచి ఉన్నారు, నా ఇష్ట లోపల వయసు, అందరికి కూడా బాగానే సంబంధం ఉంది. ఎవరు కలిసి వాళ్ళ సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చిపుచ్చుకుంటారా మీరు రేవంత్ రెడ్డి? సలహాలు సూచనలు ఆయనగా మనం ఇచ్చే పరిస్థితి లేదా, ఆయన మనకి అక్కర్లేదు, మనకి ఆయన అక్కర్లేదు. బట్ ఇద్దరు కోఆర్డినేటర్గా ఉంటాం, మనం కలిసి ఉన్నాము. పార్టీ అనేటువంటి విషయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒకరొకరు సప్లిమెంట్ చేసుకుంటాం. ఎందుకంటే నాకు కూడా తెలంగాణలో మంచి పరిచయాలు ఉన్నాయి, నేను నాకు విద్యార్థి యువజన సంఘంలో పనిచేస్తాను కాబట్టి నాకు ఇక్కడ పరిచయాలు ఉన్నాయి. చాలా జిల్లాలో గాంధీ మొదటి వరకు కంబైన్డ్ స్టేట్ మొత్తం డెఫినెట్గా పార్టీ ఇంట్రెస్ట్లో నేను నా అవసరం ఏదన్నా కూడా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ మేము కలిసే పనిచేస్తాం. పార్టీ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు అంటే రాహుల్ గాంధీకి మీరు చాలా క్లోజ్ అయిన వ్యక్తి, నమ్మిన బంటు అని జనరల్గా మా అందరికి తెలిసింది. అంటే ప్రెసిడెంట్గా చేశాను అంటే మీలో ఏ క్వాలిటీ ఒకటే? నేను పార్టీకి 86 నుంచి ఇలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైమ్గా పనిచేస్తాను. ఎన్ఎస్ఏలో ఉన్నాను, యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, నలుగురు పిసిసి ప్రెసిడెంట్ దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, కార్పొరేషన్ చైర్మన్గా చేశాను, ఎమ్మెల్సీగా చేశాను, మన వరకు పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఒరిస్సా బాధ్యత చూసేవాడు. సో డెఫినెట్గా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు ఇచ్చినటువంటి గౌరవంగా నేను దీన్ని భావిస్తున్నాను. అట్ ది సేమ్ టైం లాయల్టీ అండ్ మనకున్న క్రెడిబిలిటీ వీటి కొట్టి కష్టపడి పనిచేస్తాం అనేటువంటి మనస్తత్వం ఉందని వారు భావించుంటారు. అందువల్ల నాకు ఇప్పుడు చాలామంది నాయకులు 14 తర్వాత జగన్ గారు యాక్టివ్ అయిన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీలో వెళ్తారు, మీరు ఎందుకని వెళ్ళలేదంటే మీకు ఆఫర్ ఇవ్వలేదా జగన్ గారు, లేకపోతే మీరు ఆ దిశగా ఆలోచించలేదు? నేను పార్టీకి లాయల్గా ఉన్నాను, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. సో నేను పార్టీని వదలాలనేటువంటి భావన నాలో ఎప్పుడు రాలేదు, ఎందుకంటే పార్టీ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. సో పార్టీలోనే ఉంటాను. సిదర్ యూ మేబీ ఇన్ ది పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్, సైద్ధాంతికపరమైనటువంటి ఒక ఆలోచనతో వ్యక్తి పనిచేయాలి. పవర్ ఈస్ మేబీ ఏ ఫ్యాక్టర్ బట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. సో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ, దానికి ఒక కమిట్మెంట్ ఉంది, గొప్ప లెగసీ గాంధీ నెహ్రూ కుటుంబం, దాని వారసత్వం, దాని వెనకాల బోల్డ్ కాంట్రిబ్యూషన్స్. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఈ దేశానికి స్వాతంత్రానికి ముందు ఎంతో కోల్పోయింది, స్వాతంత్రం వచ్చాక కూడా మేము ఇందిరాగాంధీ గారిని కోల్పోయాం, రాజీవ్ గాంధీ గారిని కోల్పోయాం, గొప్ప కాంట్రిబ్యూట్ చేసింది. బిఫోర్ ది ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ దేశ నిర్మాణంలో చాలా పెద్దది. సో డెఫినెట్గా అటువంటి పార్టీలో నేను ఈ స్థాయికి రావడం అనేది గొప్ప ఆపర్చునిటీ అయ్యి నాకు అవకాశం. సో డెఫినెట్గా దానికోసం నేను ఎప్పుడు కూడా పార్టీని వదలాలనేటువంటి ఆలోచన. మీకు ఆఫర్ వచ్చిందా సార్, లైక్ ఇప్పుడు జగన్ గారి నుండి కావచ్చు లేకపోతే టీడీపీ నుండి కావచ్చు, ఆఫర్ వచ్చిందా పార్టీలో ఆహ్వానించారు? నేను ఎవరు ఆహ్వానించాను. ఓకే, మీరు కూడా ఆలోచన చేయలేదు? ఎప్పుడు చేయలేదు, నాకు ఎందుకు నాకు అంటే జగన్ అంటే సరే ఏదైనా ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, ఇంకేదైనా కావాలో, కార్పొరేషన్ కావాలనుకో ఆలోచన ఉంటుంది. నేను అది చేసినాను, నేను కార్పొరేషన్ చైర్మన్ చేశాను, ఎమ్మెల్సీ చేశాను, పార్టీలో నేషనల్ లెవెల్లో ఉన్నానికి నాకేం కావాలి అంటే నేను కావాలి. సో మై ఐడియాలజీ అధికారంలో ఉండాలని ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటారు. కాంగ్రెస్ అన్నది ఏపీలో అంటే కంప్లీట్ ఇప్పుడు లేదు, కోలుకోదండి జనరల్గా చాలా మంది అంటారు. మీకు కూడా అప్పుడు అనిపించే ఉంటుంది మేబీ 14లో ఇప్పుడు అరే ఇంకా విభజన చేశారు మేబీ ఇక లేదేమో ఇక్కడ కాంగ్రెస్ అని,
అటువంటి తరుణంలో మీరు కూడా ఆ దిశగా ఆలోచించుకుంటే అయితే ఎప్పుడు ఆలోచిస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెట్టించిన ఉత్సాహంతో ప్రతిరోజు పనిచేస్తున్నాను. 2012లో నన్ను పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా పెట్టింది ఒరిస్సాకి. ఆ వేళ నుంచి నన్ను బీసీసీఐ వరకు కూడా పనిచేస్తున్నాను. అంతకుముందు నాకు జనరల్ సెక్రటరీగా రవీంద్ర రెడ్డి గారి దగ్గర పనిచేసే అవకాశం ఉంది, వారితో పనిచేస్తున్నాను. సో దట్ ఈజ్ మెటీరియల్ అండి. పార్టీ సిద్ధాంతం ముఖ్యం, పవర్ పవర్ కోసం పవర్ జనరల్ పవర్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక పార్టీలో జాయిన్ అయితే ఈ పార్టీకి మీరు మంత్రి అయ్యారు. దట్ ఈజ్ ఏముంది, నేను హ్యాపీగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద నేషనల్ పార్టీ, 138 సంవత్సరాల చరిత్రగా ఉన్న పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా నా కార్యకర్తగా సహా నా జీవితం ప్రారంభించినట్టుగా నేను కావాలి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఐ వాంట్ టు వర్క్ ఫర్ మై పార్టీ, ఐ వాంట్ టు బి లాయల్ టు మై పార్టీ. ఇప్పుడు మీ పార్టీని అంటే బలోపేతం చేయడానికి అంటే వెళ్ళిపోయిన కాంగ్రెస్ నేతల్ని మళ్ళీ మీరు ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ఆలోచన అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా జనరల్ నియోజకవర్గం నుంచి వచ్చారు. సో వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నారు. మేము కొద్దిగా జగన్ గారి పార్టీలోకి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతానని చెప్పి అన్నారు. మోస్ట్ వెల్కమ్ అని చెప్పాను. సో అలాగా కొంతమంది పెద్దవాళ్ళు చాలా మంది నేతలు ఉన్నారు ఇప్పుడు, బొత్స సత్యనారాయణ గారు, అంబేద్కర్ అంబేద్కర్ గారు, వీళ్ళని ఏమన్నా ఆహ్వానించే అవకాశం? ఇక్కడ వరకు నేను వాళ్ళు అవుతుంది వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో అది ఉన్నారు కదా మన వాళ్ళని. సో పార్టీలో ముందు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు వారి ఇంటర్గా స్వచ్ఛందంగా వస్తానుకుంటున్నారో అటువంటి వాళ్ళందరినీ జాయిన్ చేస్తాం. మనం విజయవాడలో ముగ్గురు జాయిన్ అయ్యారు సంద్రంతో పాటు నుంచి అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళడం దెందులలో జాయిన్ అవుతున్నారు. మన అనకాపల్లి నుంచి కొంతమంది విశాఖపట్నం జాయిన్ అయ్యారు. అక్కడక్కడ అలా కొన్ని జాయినింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది స్లోగా, మీకు పార్టీ యాక్టివిటీస్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఈ 2 నెలలో కళాక్షేత్రంలో మేము వీటిలో మీద ఇష్యూస్ మీద పోరాటం చేస్తున్నాం. మనం స్టీల్ ప్లాంట్కి సంబంధించి పెద్ద ఇష్యూ దానికి అటెండ్ అయితే చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కాంట్రిబ్యూట్ చేసింది, దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఇందిరాగాంధీ గారు, దాన్ని కొనసాగించింది పివి నరసింహరావు గారు. కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా ఈ దేశానికి చేసినటువంటి సేవ ఉంది. పోలవరం ఇష్యూ ఉంది. ఇప్పుడు పోలవరంకి సంబంధించి ఈ 2 ప్రభుత్వాలు కూడా అట్లా ఫెయిల్ అయ్యాయి. 8 సంవత్సరాలు అయింది విభజన. మీరు పోలవరం అనేటువంటిది నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టి యూపీఏ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటివరకు సాధించలేకపోయారు. సో ఇటువంటివన్నీ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా కాంగ్రెసే బెటరు, ఈ 2 రాజకీయాలు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. ఒకసారి ప్రజాక్షేత్రంలో మా జనం రియలైజ్ అయిపోయారంటే నోబడి కెన్ స్టాప్. ఆటోమేటిక్గా కాంగ్రెస్ గ్రాఫ్ అదేవిధంగా సెంటర్లో కూడా చాలా పాజిటివ్గా ఉంది. రాహుల్ గాంధీ గారు జోడయాస చూసాను కదా, నేను కన్యాకుమారిలో స్టార్ట్ అయినప్పటి నుంచి మన కాశ్మీర్ ల్యాండ్ అయిన వరకు అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం రాష్ట్రాల్లో చూశాను. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. సో డెఫినెట్గా ఈ దేశానికి అటువంటి ఆయన అయితే మంచి బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రజలు వస్తున్నాం. ఈ 2 కలిపి ఆటోమేటిక్గా మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెరగడానికి మంచి దోహదం చేస్తాను. ప్రీవియస్ ఎలక్షన్ మనం చూసుకుంటే తెలంగాణలో టీడీపీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితులు కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పేసి జనరల్గా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా మీకు చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ కొంచెం కొంత బంధం ఉంది కాబట్టి మీరు ఏమన్నా జాయిన్ అయ్యే అవకాశం ఉంది? 175 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఇట్ విల్ కంటెస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. 25 లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఇట్ విల్ కంటెస్ట్ ఆన్ కేటర్ సమీకరించుకుంటాం సార్, లీడర్ని తయారు చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు లీడర్స్ అనేటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మా దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉందని కూడా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళినాడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ అండి లీడర్షిప్ తయారు చేయడంలో. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 70-80% మంది నాయకులందరూ కూడా ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసి బయటకు వెళ్ళినవాడు. కాంగ్రెస్ పార్టీకి అదే కొత్త కాదు. ఇంకో కొత్త లీడర్ తయారు చేస్తాము, వాళ్ళే లీడర్గా అవుతారు. సో డెఫినెట్గా 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుమే మేము సొంతంగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన. కూటమిగా వెళ్ళే ఆలోచన నో క్వశ్చన్, నో వే కంటెస్టింగ్. జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని వెళ్తాం. జగన్ గారికి వ్యతిరేకం కాదు, జగన్ గారికి అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మా సొంతంగా ఉంటాం, మేమే ఉంటాం. 24 కాబట్టి మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్ పెంచుకుంటాం. కానీ మేము కాంగ్రెస్ పార్టీగా నా ఆలోచన అయితే వ్యక్తిగత. ఎందుకంటే అలాగే ఇప్పుడు కలిసి వెళ్తేనే ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. ఈవెన్ ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే డెఫినెట్గా అక్కడ ఉన్న టీడీపీ ఓట్స్ కావచ్చు, జనసేన ఓట్స్ కావచ్చు, అవి బిగ్ ప్లస్ అయ్యి
అట్లీస్ట్ ఒక 5-6 ఎమ్మెల్యేలు అంటే చాలా సార్ అంటే మేము యానాట్ ఫర్ పవర్ అని చెప్పాను కదా, 5-6 ఎమ్మెల్యే చేయడం కోసం కాదు కదా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం పరిస్థితుల్లో ఎంతోమంది అనేక రాష్ట్రాల్లో చూసాం మనం, మనం చూసారు హిమాచల్ లో చూసారు బౌన్స్ బ్యాక్ అయినటువంటి సంగతి నడ్డా గారి సొంత రాష్ట్రం అది, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రధానమంత్రి నడ్డా గారి ఇద్దరు కలిపి బోల్డ్ ఎంతో కష్టపడ్డారు, ఎన్నో రకాలు మేనేజ్ చేస్తారు. పంజాబ్ లో చూసాము ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయినటువంటి పరిస్థితులు, గతంలో ఇందిరాగాంధీ గారి ఇది ఉదంతం జరిగిన తర్వాత పంజాబ్ లో బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అయిపోతున్నారు. అలా ఏముండదు, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో చాలా డీప్ రూటెడ్ పార్టీ, దానికి ఏమి తిరుగులేదు. ఇవాళ రేపు వస్తుంది, ప్రజల వేళ కొంత ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు, ఇట్స్ ఓన్లీ అన్ ది క్వశ్చన్ ఆఫ్ డివిజన్. పరిపాలన మీద ఎవరు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించరు, స్కీముల మీద ఎవరు వ్యతిరేకించలేదు, అభివృద్ధి సంక్షేమం మీద ఎవరు చేయలేదు. ఇంతకన్నా ఏం చేయగలుగుతారు, ఏది ఇవ్వలేదు. రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఎన్ఆర్జిఎస్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ముస్లిం మైనారిటీకి రిజర్వేషన్స్, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇవన్నీ కాంగ్రెస్ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని వాళ్ళు లేబరేజ్ చెప్పుకోవాలి, కానీ వాళ్ళకి వేరే క్రెడిబిలిటీ క్రెడిషన్స్ ఉన్నటువంటి సొంత స్కీమ్లు ఏమున్నాయి, ఏ రాజకీయ పార్టీకి ఉంది, చంద్రబాబు గారికి లేదు, జగన్ గారికి లేదు. సో డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ప్రజలు మమ్మల్ని పాజిటివ్ గా చూస్తారు. ఇవాళ రేపు బలమైన నిర్మాణం చేస్తాం, నేను అన్ని జిల్లాలు చూస్తున్నాను, ఇప్పటి వరకు 70% జిల్లాలు తిరిగాను, జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్నాను, కొత్త కమిటీలు వేస్తున్నాము, ఏవైతే మాట్లాడు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్, వీటిలన్నింటినీ స్ట్రెంగ్తన్ చేసుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నిర్మాణం చేస్తుంది. ప్రజాక్షేత్రంలో ఆన్గోయింగ్ ప్రాసెస్ అంతా కూడా 2 నెలల్లో మొత్తం అంతా చేసేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు చాలా జిల్లాల్లో తిరిగేస్తారు, మిగిలిన జిల్లాలు కూడా తిరిగేస్తాం, కొత్త కమిటీలు వేసుకుంటాం, ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ కంటిన్యూ చేసుకుంటాం, ఎక్కడైతే ఇన్యాక్టివ్ ఉన్నారో అక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటాం, సీనియర్ లీడర్స్తో మాట్లాడి ఆ మేరకు ఆర్గనైజేషన్ ఇంటాక్ట్ గా తయారు చేసి సిద్ధం చేసుకుంటాం. ఇది 24కే అన్ని సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే ఎలాగో బీజేపీతో అంత సఖ్యంగా లేరు, అంటే బీజేపీ నుండి బయటకు వచ్చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇటు ఆల్రెడీ మీకు ఎలాగో కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారితో మాట్లాడి ఎందుకని మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోటీ చేయకూడదు, పవన్ కళ్యాణ్ గారిని మీ వైపు ఎందుకు? అలయన్సెస్ అనేటువంటిది ఇట్స్ నాట్ మోస్ట్లీ అప్ టు ది స్టేట్, ఇవన్నీ నేషనల్ పార్టీగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ అంటే మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ కానీ వాళ్ళు ఆలోచిస్తారు. మా పర ఫీల్డ్ మీద పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం, ఏఐసిసి ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ చేయడం, ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ మానిటైజేషన్ ఉంది, ప్రైవేటైజేషన్ ఉంది, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. పోలవరం ఉంది గతంలో ఒకసారి మేము దౌడేశ్వరం నుంచి పోలవరం దాకా పాదయాత్ర చేస్తాం, కాంగ్రెస్ పార్టీ యాత్ర మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే టేకప్ చేస్తాం. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఉంది, ఏదైనా వికర్ సెక్షన్స్ హౌసింగ్ సరిగ్గా జరగట్లేదు, దానికి సంబంధించి ఇష్యూస్ ఇలా ఇష్యూ బేసిస్ మీద మేము లోకల్ ఎంపీగా చేస్తాం. కానీ అలయన్సెస్కి సంబంధించి ఏదైనా డేషన్ ఉంటుంది, ఇట్ ఈస్ అప్ టు ది అయితే ఆలోచన లేదా నేనైతే క్లియర్ ఉన్నా వ్యక్తిగతంగా, అదర్ పిసిసి ప్రెసిడెంట్గా ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్. నాకు పార్టీ క్యాడర్ ఉంచు, పార్టీ లీడర్ తయారు చేసుకుంటుంది, మా లీడర్ సొంతంగానే వెళ్ళాలి. ఎస్ డెఫినెట్లీ, ఇవాళ కాకపోయినా రేపైనా కాంగ్రెస్ పార్టీ విల్ బౌన్స్ బ్యాక్, నాకైతే ఆ నమ్మకం ఉంది. సో డెఫినెట్గా మంచి లీడర్లు తయారవుతారు చాలా. ఇప్పుడు ఇటు టీడీపీ అండ్ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది, అంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? రాజకీయాలు ఇవన్నీ కూడా టూ కామెంట్ వన్ ప్లస్ వన్ అనేటువంటి ఎప్పుడు కూడా టూ కాదు పాలిటిక్స్ లో, అది కౌంటర్ ప్రొడక్ట్ అయినా కావచ్చు, సక్సెస్ అయినా కావచ్చు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఆ రాజకీయ పార్టీలే కామెంట్ చేస్తారు. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా నా యొక్క ఇది చెప్పగలుగుతాను, కానీ జనసేన మీరు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది, ఉన్నది ఏదైనా ఉంటే నేను చెప్తాను, కానీ పార్టీ పరంగా వాళ్ళు రియాక్ట్ కావచ్చు, నేను వాళ్ళ గురించి నేను రియాక్ట్ కావచ్చు. అంటే అధికారంలోకి వస్తారా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? అవును, వాళ్ళ గురించి నేను అలా అవగానే రియాక్ట్ అవుతాను, టీడీపీ వస్తున్నాను నేనే రావాలనే కోరుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ 24లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నేను చెప్తున్నాను, రావాలని నేను కోరుకుంటున్నాను, వస్తుందని నేను చెప్తున్నాను. ఎలా అంటే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది, అనూహ్యమైనటువంటి స్పందన ఉంది, మనం చూసాం ప్రజాస్వామ్యంలో మార్పు అనేటువంటిది ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు, డౌన్ ఫాల్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 2 పాత ప్రభుత్వాల మీద జగన్ గారు చంద్రబాబు నాయుడు చూశారు, ఇంకెంతకాలం వస్తారు ప్రజలు స్పెషల్ కేటగిరీ స్టేటస్,
ముగిసిన అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు 5 ఏళ్ళు, జగన్ గారు 3.5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు ఓట్లేయాలి దీనికి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది కాంగ్రెస్. అందుకని డెఫినెట్ గా కాంగ్రెస్ ఓట్లేయాలి. రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇస్తారని, గుంటూరులో చెప్పారు, తిరుపతిలో చెప్పారు, మన జరిగినటువంటి భారత్ జోడో యాత్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. బీజేపీ ఇస్ నథింగ్ బట్ బాబు, జగన్, పవన్. ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళకి ఎందుకు ఓటేయాలి. ఇందులో ఎవరికి సీట్లు ఇచ్చినా వాళ్ళు నరేంద్ర మోడీ బీజేపీ ఇంట్రెస్ట్ కోసమే పనిచేస్తున్నారు కదా. రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతున్నారు? పోలవరం 8.5 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు. మనం స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేకపోతున్నాం, 3 లక్షల కోట్ల రూపాయలు అసలు నమ్మేస్తున్నారు. విశాఖపట్నంలో ఎందుకు అమ్మాలి? ఎందుకు అమ్మాలి 22,000 ఎకరాల భూమి? ఎవరో దాతలు ఇస్తే ఆనాడు అనేక మంది చనిపోతే ఆ యూనిట్ని ఎత్తేస్తారంటున్నారు ఇవాళ. సో డెఫినెట్గా బీజేపీ సిద్ధాంతాలు బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి ఆలోచనతో ఈ 3 పార్టీలు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎందుకు ఉండాలి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఇస్తారంటుంది, సర్కుల గవర్నమెంట్ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు, ఇచ్చే దమ్ము ఇవ్వగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీజేపీ ఇవ్వలేదు. ఆమె ఏమైనా చెప్పింది, జగన్ ఇవ్వలేడు, పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వలేదు. వీళ్ళు ఎవరు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళవలసిందే కదా. మళ్ళీ కేంద్రం కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టి మాకే ఓటేయండి, మేము ఓటేస్తాం, మేము ఇస్తాం అన్నారు కాబట్టి ప్రజలు నమ్మకం కాబట్టి మమ్మల్నే గెలిపిస్తారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 100% అధికారం చేయించింది. మీరు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు, బట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ గారిని గద్దె దించే అవకాశాలు కనపడట్లేదు. ఆ కాన్ఫిడెంట్తోనే ఆయన 175 వైనాట్ 175 అనే కాన్ఫిడెన్స్ తోటి ఆయన జనాల్లో వెళ్తుంటారు. మరి అలాంటి తరుణంలో జగన్ గారిని మీరు కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన ఓడించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందా జగన్ గారిని? డెఫినెట్ గా ఓడిస్తుంది. జగన్ గారి ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద ఓడిపోయారు, 175 కాబట్టి 294 అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారు. సో ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం కాదు. నేను టెక్నికల్గా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 25 లోక్సభ ఇవ్వండి, మెడల్ వచ్చి నేను తీసుకొస్తాను ప్రత్యేక హోదాను. ఎన్ని సీట్లు ఇచ్చారు? అత్యధిక స్థానాలు ఇచ్చారు. ఇచ్చితే ఏమైనా చేయగలిగారా? రాలేదు కదా. ఎందుకు మరి ఆయన ఓటేయాలి? మీరు 175 కూడా ఇస్తారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? 151 ఇచ్చారు, ఏం చేశారు మీరు? ఏం చేయలేకపోయారు కదా. రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది? మీ వ్యక్తిగత ప్రయోజనాలు స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కదండి. రాష్ట్ర ప్రయోజనాలు అంటే స్కీమ్స్ ఆటోమేటిక్ గా జరుగుతాయి కదా. స్కీమ్ ఎవరివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి స్కీమ్ ఇచ్చింది. వేల సెట్లు భూమించి మీరు ఇల్లు కట్టుకోమంటే కాంగ్రెస్ పార్టీ 3 సెట్లు ఇచ్చినటువంటి ఉంది, హాఫ్ ఎకర్ ఇచ్చినటువంటి ఉంది ఇందిరా గాంధీ గారు అప్పట్లో. సో అవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. 75 రూపాయల పెన్షన్ చూసారు తెలుగుదేశం టైంలో, 200 కాంగ్రెస్ పార్టీ చూసింది, దాని తర్వాత ఇవాళ 2,000 రూపాయలు తీశారు. సో మేము సాచురేషన్ పెట్టి ఇచ్చాం. ఇవాళ ఏమున్నాయన్న కొన్ని లక్షల పెన్షన్ తీశారు. ఏంటి పవర్ బిల్ కట్టారో, ఉద్యోగాలు ఉన్నాయో, లోన్ ఉందో, కారు ఉందో, ఇవన్నీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రోసే గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సాచురేషన్ లిమిట్ తోటి ఇచ్చాము. ఇప్పుడు సాచురేషన్ లిమిట్ తోటి ఇవ్వట్లేదు. రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానకరమైనటువంటి పరిస్థితి. ఇతర మిగిలిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. విపరీతం చెత్త మీద ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి, చెత్త మీద కూడా ట్యాక్స్ వేసి దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా. ఈ రాష్ట్రానికి ఏదైనా సాధించారు కదా. పోలవరం లాంటి గొప్ప ప్రాజెక్టు వస్తే మీకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది విశాఖపట్నం దాకా, తర్వాత రైతు బాగుంటాడు, రైతాంగం బాగుంటారు, పవర్ ప్రాజెక్ట్ వస్తుంది, పవర్ జనరేషన్ అటువంటి సాధించుకోలేకపోయారు. మీరు ప్రత్యేక తరగతి హోదా సాధించలేకపోతున్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావాలి, మనకి ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, మన మనుషులందరూ ఇక్కడ చదువుకుని ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి. వలసలు మనం చూస్తాం కదా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ఎందుకు పెట్టింది? రాయలసీమలో తీసుకోండి మీరు, అనంతపురం కానీ రాయలసీమ జిల్లాలో కానీ బయట ఎక్కడో పని చేసుకుంటారు, శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అన్ని హోటల్స్లో వాళ్ళే పని చేస్తారు. ఎందుకు ఇది జరగాలి? మన రాష్ట్రంలో ఇన్ని సహజ సంపదలు ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టి ఏం సాధించారు కదా? 10 లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, 10 లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ ఉంది. సో ఆన ఎవరేజ్ పంచితే ఒక్కొక్క వ్యక్తికి ఎంత అవుతుంది దేశంలో ఉన్న పాపులేషన్కి, రాష్ట్రంలో? సో డెఫినెట్గా అభివృద్ధి చేయలేకపోయారు. ఎందుకు ఓటేయాలి? నవరత్నాలు అనే స్కీమ్స్ ప్లస్ పాయింట్ కాదంటారా జగన్ గారు? నవరత్నాల స్కీమ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కమిషన్లకి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లకి. ఏం జరిగింది నవరత్నాలకు? 3.5 ఏళ్ళు అయింది సార్ పోలవరం. ఏం జరిగింది ఇదే వరకు? రివర్స్ టెండర్ అన్నారు, జరిగే ప్రాసెస్ ఆపారు,
వేరే కాంట్రాక్టర్ గారు వచ్చారు, ఆయన పెట్టుకున్నారు. ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఎవరు ప్రాజెక్ట్ అవ్వాలి కదా, దాన్ని దాని స్థితి ఏంటో చెప్పగలగాలి కదా. ఏం జరిగింది మీకు? సో క్యాపిటల్ ఏరియా ప్రజల డబ్బంతా తీసుకున్నాం, క్యాపిటల్లో పెట్టారు ఓ పాత గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక్కడ కావాలని చెప్పింది, గ్లాదీ విశాఖపట్నం అంటుంది, రేపు ఇంకో వస్తారు, ఇంకో చోట పెడతారు. దానికి శాంటిటీ ఉండాలి కదా అసలు. కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే త్రీ క్యాపిటల్స్, కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే మేము విఆర్ ఫర్ ఏదైతే అమరావతి ఉందో దానికి కట్టుబడు. అమరావతికి సింగిల్ క్యాపిటల్, ఎక్కడైనా సింగిల్ క్యాపిటల్ ఉంటుందండి. మూడు క్యాపిటల్ అనేటువంటి ఎయిటింగ్ రూమ్ ఓ దగ్గరను, ప్రొడక్షన్ రూమ్ ఓ దగ్గరను, జనరల్ రిపోర్ట్ ఓ దగ్గర పెట్టే జరుగుతుంది ఆఫీస్ జరుగుతుందా? క్యాపిటల్ ఎట్లా? ఎగ్జిక్యూషన్ ఉండాలి, అసెంబ్లీ ఉండాలి, లెజిస్లేటర్ ఉండాలి, జ్యుడిషియర్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు అట్లాంటి ఫెసిలిటీ పెట్టి ఏరియాని డెవలప్ చేయండి. విశాఖపట్నానికి వ్యతిరేకం కాదు మేము డెవలప్మెంట్కి. మీరు డెవలప్మెంట్ చేయండి, దానికోసమే కాంగ్రెస్ పార్టీ అక్కడ అవన్నీ చేసింది. స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టింది? నేవల్ డాక్ యార్డ్ ఎందుకు పెట్టింది? షిప్ యార్డ్ ఎందుకు పెట్టింది? హిందుస్థాన్ జిక్ ఎందుకు పెట్టింది? హెచ్పిసిఎల్ ఎందుకు పెట్టింది? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో పెడుతూ వచ్చింది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, రాజమండ్రికి నైట్ ల్యాండింగ్ ఇచ్చింది, విశాఖపట్నానికి నైట్ ల్యాండింగ్ ఇచ్చింది, తిరుపతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి, యూనివర్సిటీని పెట్టి ఇచ్చింది. సో మనం సమగ్రంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. హాస్పిటల్ క్యాపిటల్ వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి చెందదా? అభివృద్ధి అనేది జగన్ గారి ఆలోచన అదే. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది. మీరు అట్రాక్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అసలు ఎవరు వచ్చారు ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు? ఎవరు వచ్చారు? ఉన్న వాళ్ళందరూ పారిపోయేటువంటి పరిస్థితి, చిన్న చిన్న కంపెనీలు అక్కడక్కడ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ఇండస్ట్రియలైజేషన్ జరగకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరగకుండా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఆఫీసర్స్ క్యాపిటల్తో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? సెక్రటరీ టు సెక్రటరీ ఎంప్లాయర్స్ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ నాట్ ఇన్వెస్టర్స్. సో ప్రభుత్వం అనేటువంటిది ఆ విధంగా ఆలోచించాలి. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మరి దేశం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు జగన్ గారు ఆపోజిషన్ లీడర్ కదా, ఆర్థిక మాట్లాడారు కదా, నేను కూడా దానికి ఒప్పుకున్నానని యునానిమస్ రెజల్యూషన్ జరిగింది కదా. ఇవాళ దాని మీద ఎందుకు మనం అనకపోవాలి? సో ఎమిక్యూట్ ఉండకూడదు కదా, అనవసరంగా రాష్ట్ర డబ్బు పాడు చేయదు కదా. నేనైనా మీరైనా డెమోక్రటిక్ సెటప్లో దట్ ఈస్ పీపుల్స్ మనీ, దట్ ఈస్ నాట్ మై మనీ ఆర్ యువర్ మనీ. ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిన తర్వాత వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఈ విధంగా జరగడం వల్ల రాష్ట్రం వెనుకూడిపోయేటువంటి పరిస్థితి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే త్రీ క్యాపిటల్స్ అంశం అనేది రద్దు చేస్తారు. త్రీ క్యాపిటల్స్ అంశం అనేటువంటిది ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఐ థింక్ కోర్ట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. సుప్రీంకోర్టు ప్రధానమంత్రి గారు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు వచ్చి క్యాపిటల్ ఫౌండేషన్ వేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఉంటుంది. హైకోర్టు అనేటువంటి హైదరాబాద్ అక్కడ విజయవాడలో స్టార్ట్ చేసినప్పుడు కొత్త హైకోర్టుని హైకోర్టు సుప్రీంకోర్టులో కొలో చేయాలని డెసిషన్ తీసుకున్నాయి. ఇవన్నీ టెక్నికాలిటీస్, సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు. జగన్ గారు సుప్రీంకోర్టు కొలేజియంలో రిజల్యూషన్ జరగకుండా హైకోర్టు మార్చడానికి ముఖ్యమంత్రి మార్చుతారు నేను అనుకోను. నాకు తెలుస్తున్నది నేను ఒక జిల్లా కోర్టు రాజమండ్రి నుంచి తీసి అమలాపురంలో మా ఊర్లో పెట్టించడం కోసం నాకు 3 సంవత్సరాలు పట్టింది. అప్పట్లో డిస్ట్రిక్ట్ కోర్టు పెట్టడానికి షిఫ్టింగ్ అప్ మార్పు. సో డెఫినెట్గా తెలియదు లాట్ ఆఫ్ ప్రొసీజర్. ఇవన్నీ కూడా జరగాలి. మనం జరగకుండా ప్రజలను అనవసరంగా భావోద్వేగాలకు రచ్చగొట్టి రీజనల్ ఫీలింగ్స్ తెచ్చి సబ్ రీజనల్ ఫీలింగ్స్ తెచ్చి మనసులన్నీ ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం చేయకూడదు. కర్నూలు అభివృద్ధి కావాలి, ఎస్ డెఫినెట్గా. విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాజమండ్రి కావాలి, చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు కావాలి. దానికి ఎవరు ఏం చేస్తారు? కడప కావాలి, కడపలో ఉక్కు కర్మాగారం ఉందా తెచ్చుకోండి. మీరు కడప నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కడపకి ఎందుకు స్టీల్ ఉక్కు కర్మాగారం కట్టలో తెచ్చి ఎంప్లాయ్మెంట్ పెట్టండి, జనం బాగా అభివృద్ధి చెందుతారు కదా. అది మానేసి మూడు క్యాపిటల్ విశాఖపట్నం ఏం సంబంధం మీకు? మీరు కడప నుంచి ఉన్నారు కదా, కడపను అభివృద్ధి చేయడం ముందు సరిపోతుంది కదా. సో త్రీ క్యాపిటల్స్ అనేటువంటిది వైబిలిటీ కానీ ఫీజిబిలిటీ కానీ ఆలోచించుకోవాలి. చాలా చోట్ల ఇప్పుడు జమ్మూ నేను మనం వెళ్ళాను, సెషన్స్ జరిగేది శ్రీనగర్ నుంచి తీసి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జమ్మూలో పెడతారు. ఇంక్లూడింగ్ ది డైరెక్టరేట్లు, పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడే ఉంటుంది. హైకోర్టులు పలు చోట్ల వివిధ రాష్ట్రాల్లో ఉంది. నాగపూర్ ఉంది, నాగపూర్లో ఒక సెషన్ జరుగుతుంది, బొంబాయిలో ఒక సెషన్ జరుగుతుంది, నాగపూర్లో సెషన్ జరుగుతుంది, హైకోర్టులు ఉన్నాయి. అలా బ్రాంచెస్ పెట్టుకుని బెంచెస్ పెట్టుకుని దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కదా. మొత్తం నేను మారుస్తాననేటువంటిది ఒకసారి డిసిషన్ జరిగిన తర్వాత అది అంత పెద్ద వయబిలిటీ ఫిజిబిలిటీ కాదు. ఏదేమైనప్పటికీ అది కోర్టు పరిగిలో అది మనం మాట్లాడితే సబ్జ్యూడిస్ కింద వస్తుంది కాబట్టి ఇలాంటి సుప్రీంకోర్టు ఏకైవాళ్ళు అంటే
అంటే ఇప్పుడు టెక్నికల్ గా చూసుకున్నట్టయితే జగన్ గారు కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ శక్తి జగన్ గారు టెక్నికల్ గా, అంటే రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా అలాగే ఎంపీ గారు కాంగ్రెస్ వ్యక్తి. అలాంటి వ్యక్తిని సోనియా గాంధీ ఇబ్బంది పెట్టడం వల్లే ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం జరిగింది అన్నది జనరల్ గా ప్రసారి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట. బట్ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చి ఎందుకు కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళేలా చేశారు? అదే జగన్ గారి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కదా. అదే కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్ గారు పార్లమెంట్ సభ్యులయ్యారు, అదే కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్ గారు నాయకుడయ్యారు, అదే పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలు గుర్తు ఓట్లేమని ఆయన క్యాంపెయిన్ చేశారు. సో ఈ ప్రశ్న నన్ను అడిగే కన్నా ఆయన అడిగితే మీకు చాలా క్లారిటీ. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ సోనియా గాంధీ ఇబ్బంది పెట్టింది కాబట్టి బయటకు వెళ్ళారు అన్నది కదా ప్రధాన అవగాహన లేదు. దాని మీద మీకు ఉన్నంత అవగాహన మీరు ఆయనే ప్రశ్న జడ్జి ఆయనే కరెక్ట్ గా చెప్పగలుగుతారు దీని గురించి అడిగితే. సో రాజకీయాల్లో ఎవరెవరిని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇప్పుడు లా ఉంటుంది, కోర్ట్స్ ఉంటాయి, జైల్స్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈవేళ మనం చూస్తున్నాం అనేక మందికి నోటీసులు ఇస్తున్నారు సిబిఐ, అనేక మందికి ఈడీ నోటీసులు ఇస్తుంది, అనేక మందిని చేసి ట్రాగేట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అప్ టు ది ఏజెన్సీస్, ఇట్ ఈస్ అప్ టు ది కోర్ట్స్. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు జరిగిన తర్వాత అలాగే వచ్చిందని తప్పించి దాంట్లో సోనియా గాంధీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. కావాలని చెప్పేది వాళ్ళు అక్రమ కేసులు ఎరికించారు. కేసుకి అక్రమం ఏంటి, సక్రమం ఏంటి, కేసా కాదా? ఇప్పుడు మీ మీద నా మీద పెట్టలేదు కదా, పెట్టారా? సో దట్స్ ఆల్. ఏదైనా ఉండొచ్చు లేకుండొచ్చు, ఇట్ ఇస్ అప్ టు ది లా టు డిసైడ్. మీరు నేనే మాట్లాడుకోము, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు మీరు ఏదైనా డిక్టేషన్ ఇస్తే జడ్జి గారు రాస్తారా, లేకపోతే సోనియా గాంధీ గారు ఇస్తే రాస్తారా, నేను రాస్తే ఇస్తారా? ఇట్ ఈస్ అప్ టు ది ఏజెన్సీస్, సిబిఐ, ఈడీ, హైకోర్ట్స్, జ్యుడిషియరీ, ఇవన్నీ ఇండిపెండెంట్. అంటే కాంగ్రెస్ కావచ్చు లేకపోతే సోనియా గాంధీ గారు కావచ్చు, జగన్ గారిని అయితే ఇబ్బంది పెట్టలేదు అంటారు అంతేనా? నాకు అంత అవగాహన లేదు దాని మీద ఇబ్బంది పెట్టారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో. ఈ ఏజెన్సీస్ అన్నింటిలోనూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి, వాళ్ళకి ఏదైనా దొరికినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. అంతేకాని వ్యక్తిగతంగా జగన్ గారు ఎందుకు బయటకు వచ్చారంటే ఇదే వచ్చి ఉండొచ్చు ఆయనకి, ఆయనకి ఏదైనా వచ్చి ఉండొచ్చు, దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నా ఉద్దేశం సోనియా గాంధీ గారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా చాలా నా ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తులు. రాజశేఖర రెడ్డి గారి కోసం ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చినటువంటి పరిస్థితులు. రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారికి రెండు పర్యాలు ముఖ్యమంత్రిగా, ఒకసారి సిఎల్పి లీడర్గా, పలు పర్యాలు ఎంపీగా, పలు పర్యాలు ఎమ్మెల్యేగా, మంత్రి, అన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఈరోజు 100% లాయల్ కాంగ్రెస్ పార్టీ అంటే హైకమాండ్. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనుషులు మనస్తత్వాలు ఎవరి ఎవరి ఆలోచన వారికి ఉంటుంది, వారు తీసుకున్నటువంటి నిర్ణయం వారి దాంట్లో నేను ఎక్కడ కామెంట్ చేయగలిగినా. సో మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు లైక్ ఇప్పుడు కేవీపీ గారు కావచ్చు, శైలజనాథ్ గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కూడా అతి త్వరలో టీడీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ మంత్రాలు చేశారు, అలాంటి వార్తలు అయితే వచ్చాయి. జాయిన్ కావట్లేదా టీడీపీ పార్టీ? ఫేక్ అని చెప్తున్నాను కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది అంత ఫేక్. మీడియా స్పెక్యులేషన్ వాళ్ళు మీడియా కలిపి రాసుకోవచ్చునగా, ఐ డోంట్ థింక్ సో అని అలాంటి ఆలోచన నాకైతే తెలియదు. అక్కడ ఏమంటే పాలిటిక్స్ లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఉంటాయి, అది అల్టిమేట్ గా వాళ్ళు చెప్పవలసింది, వాళ్ళ దాంట్లో నేను ఎలా చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం రాజకీయాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు జరగబోయే 24 ఎలక్షన్ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు అతి కీలకం అంట, అతి కాస్ట్లీస్ట్ ఎలక్షన్ గా కనబడతా ఉంది, ఆ సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. ఇటు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ని కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉంది, ఇటు టీడీపీ జనసేన కూడా అదే రేంజ్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సరి సమానంగా మళ్ళీ ఖర్చు పెట్టే సిచ్యువేషన్ ఉందా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలు? అంటే మనీ అనేటువంటిది ఎన్నికలో ఒక ఫ్యాక్టరే కానీ ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్. మేము 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, మాకన్నా ఎక్కువ పెట్టుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, 2009 కూడా మేము గెలిచాం కదా. సో విభజన తర్వాత ఎప్పుడైనా ఏ పరిణామైనా సరే సార్ మీరు ఇన్ని ఎన్ని కోట్లు అన్ని కోట్లు అన్ని కోట్లు ప్రజలేమో అమ్ముడు పోయి వస్తువులేం కాదు, మనం మాట్లాడుకునేది అదంతా. అంటే జనాలు ఇప్పుడు ఓటు చాలా అలవాటు పడ్డారు. ఎవరు అయ్యింది మనం బీజేపీ అంత చేసింది, ఏమైంది బై ఎలక్షన్ తెలంగాణలో, ఏమైంది
బ్రెయిన్లో ఒక అవగాహన ఉంటుంది, ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ప్రకారం ఉంటారు. ఐ డోంట్ థింక్ సో, మేబీ అది ఫ్యాక్టర్ అయితే ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ అల్టిమేట్. డబ్బుతోటే రాజకీయం జరుగుతుంది అనుకుంటే డబ్బుని వాళ్ళే అమ్మాయిలు అలానే నడిపించేవారు ఈ దేశం ఇంతకాలం. ప్రజాస్వామ్యంలో వేరే వాళ్ళు ఎందుకు గెలుస్తారు? సో ఐ డోంట్ బిలీవ్ అన్ దట్. సో డెఫినెట్గా ప్రజలు మంచి న్యాయం నిర్ణయత వాళ్ళు, వాళ్ళు టైంలీ అవకాశాన్ని బట్టి అవసరాలను బట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు మారుస్తూ ఉంటాయి. కాంగ్రెస్ కున్న బలం ఏంటి ఇప్పుడు 24 ఎలక్షన్కి మీరు ఏమడ అంటే మీరు ఏం చెప్పబోతున్నారు అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రంలో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కాంగ్రెస్ ఇస్తుంది. దేశంలో ఎవరైనా సత్తా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఇస్తాము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే డెవలప్ అవుతుంది. దాని ప్రకారం మనం అభివృద్ధి చెందొచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్పే ధైర్యం తాము. మిగిలిన రాజకీయ పార్టీలకు లేదు కదా. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది పోలవరం అనేటువంటిది, విశాఖపట్నం అమ్మకుండా ఆపడం అనేటువంటిది, లేకపోతే ఉక్కు కర్మాగార నిర్మాణం, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణం, ఇదే మా ప్రచార అవసరాలు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మీద మేము ఎన్నికలకు వెళ్తాము. మేము తప్పనిసరిగా సక్సెస్ అంటే ఇప్పుడు జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ గారు, అంటే జోడో యాత్ర వల్ల బీజేపీకి ఎలాంటి దెబ్బ ఉండబోతుంది, అంటే ఎలాంటి ఆపోజిషన్ ఉంటాయి ఉంటుంది? సో డెఫినెట్గా భారత జోడో యాత్ర అనేటువంటి సుమారు 12 రాష్ట్రాలు 4000 కిలోమీటర్లు నడిచారు. బహుశా ప్రపంచ రాజకీయ ఒక చిత్రంలో ఇంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు లేదు. ప్రప్రథమంగా ఆది శంకరాచార్య గారు మనకి సనాతనంగా చెప్పేది తిరిగారు ఈ దేశం అని చెప్పారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాలినడకు తిరిగి. సో ఆయనకి అనేకమైనటువంటి ఇష్యూస్తో అవగాహన చూడొచ్చు, అనేకమైనటువంటి సీజన్స్ చూశారు. ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా అది ఒక మంచి మెసేజ్, దాన్ని తీసుకుని మేము కూడా ముందుకెళ్తాం, సక్సెస్ అవుతాం. సో చూద్దాం, వెరీ సూన్ ఎలక్షన్స్ చాలా రాష్ట్రాల్లో జరిగిపోతుంది, ఈవెన్ కర్ణాటకలో కూడా వెరీ సూన్ జరిగిపోతుంది. దాంతో కాంగ్రెస్ ఎలా పుంజుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.